Hello dear students, welcome to our channel. Meer thumbnail chuse untaru mari koddi rojullo manaki animal husbandry assistance sambandhinchinatvanti notification raabotha undi danne manamu pasu samvardhaka sahayakulu ani cheppesi chaala mandi abhyardulu ediru chustu unnaru ee animal husbandry notification kosam. Yes, notification aithe ati daggarlone మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 20వ తేదీన ఏదైతే మనకి 20వ తేదీ నోటిఫికేషన్ రాబోతా ఉందన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది ఉంటారు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థులు ఉంటారు. ఎస్, ఈ వీడియో నేను కూడా యానిమల్ హస్బెండరీ పుస్తకం రచించినటువంటి ఒక ఆధార్గా నేనేం చెప్తున్నా అంటే నోటిఫికేషన్ అనేది త్వరలో ఉంది. ఎగ్జామ్ అనేది ఇక్కడ యానిమల్ హస్బెండరీ పేపర్ ఏదైతే ఉందో పేపర్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో గతంలో జరిగినటువంటి పేపర్స్ని అదేవిధంగా బుక్ రాసినటువంటి ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నా, పేపర్ ఎలా ఉన్నా కానీ మంచి కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కంటెంట్ మీరు చదవగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మన ఛానల్లో నేనేం చేస్తానంటే యానిమల్ హస్బెండరీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం కూడా యానిమల్ హస్బెండరీ ఈ ఏదైతే మీకున్నటువంటి సిలబస్ ఉంది, సిలబస్లో ఓవరాల్గా 20 చాప్టర్లు ఉన్నాయండి. 20 చాప్టర్లో 150 పాఠాలు ఉన్నాయి. సో 150 పాఠాలను కూడా నేనేం చేస్తానంటే అన్ని పాఠాలని దృష్టిలో పెట్టుకొని క్విక్ రివిజన్ అనేది ఏదైతే ఉందో క్విక్ రివిజన్ని నేను వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎలాంటి ఒక రూపాయి కూడా పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు నేనైతే కనుక వీడియోస్ అనేవి యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఎవరైతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీ అందరికీ కూడా ప్రిపరేషన్ ఇప్పటికి చాలామంది ప్రారంభించి ఉండరు, కానీ నేనేమంటున్నానంటే యానిమల్ హస్బెండరీకి ఓవరాల్గా 20 చాప్టర్స్ ఉంటాయండి. ఓవరాల్గా ఉన్నటువంటి 20 చాప్టర్స్లో మీకు మొదటి 3 చాప్టర్స్ చదివితే ఓకేనండి, 20 చాప్టర్స్లో మొదటి 3 చాప్టర్స్ చదివితే కనుక 3 చాప్టర్లో నుంచి 35 మార్కులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో 30 నుంచి 35 మార్కులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి యానిమల్ హస్బెండరీ సిలబస్ ఏంటని మీకు డౌట్ రావాలా, ఈ సిలబస్కి సంబంధించి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో మీకు యూట్యూబ్లో ఛానల్ ఏదైతే కనబడుతుందో ఛానల్ మీద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది నేను ఇస్తాను. ఆ లింక్లో సిలబస్ అనేది మొత్తం క్లియర్గా 20 చాప్టర్లు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ చాప్టర్స్లో మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనండి. మరి కొద్ది రోజుల్లోనే ఓకేనండి, మరి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి 20 చాప్టర్కి సంబంధించి కూడా మీరేంటంటే ఈ క్విక్ రివిజన్ వీడియోస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ క్విక్ రివిజన్ వీడియోస్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా క్విక్ రివిజన్తో పాటుగా మీకేంటంటే మొత్తం 20 పాఠాలు ఏవైతే ఉన్నాయో 20 పాఠాలకు సంబంధించి కూడా మీకు బిట్స్ రూపంలోనే నేను మెటీరియల్స్ ప్రొవైడ్ చేసే ఆలోచన అయితే నాకుంది. సో దానికోసం ఆలోచిద్దాం మనం. రైట్, ముందుగా ఎవరైతే ఇప్పటికి కూడా ప్రిపరేషన్ ప్రారంభించలేదు మీ అందరి కోసం కూడా కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నానండి. నోటిఫికేషన్ రాకముందు అంటే మనకి హార్డ్గా మనకి ఇంకా ఈరోజు 16వ తేదీ కాబట్టి మనకు మరొక 4 రోజుల పాటుగా ఉన్నట్టుగా మనకైతే అంచనాలు ఉన్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఇస్తారనేది మనకు తెలిసిద్ది, అది కూడా నెలల తరబడి ఉండదు కానీ ఏదైనా కానీ ఒక 60-70 రోజుల లోపటే మన నోటిఫికేషన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే సిలబస్ ఏదైతే ఉందో అండి ఆ సిలబస్ని చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఆ సిలబస్ని చదువుకుంటూ మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. అయితే ఎలా చదవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యానిమల్ హస్బెండరీకి వచ్చేసరికి మీరు ప్రిపరేషన్ అనేది ఎలా చదవాలి అంటే కనుక నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రతి పిల్లోడు కూడా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన పిల్లోడు కానీ ఖచ్చితంగా ఇక్కడ షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. నోట్ మేకింగ్ అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, నోట్స్ రాయాలి. అయితే ఎలాంటి పాయింట్స్ చదవాలి, ఎక్కువ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ పేపర్లో మనకి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లు గమనిస్తే కాస్త న్యూమార్క్ వాల్యూస్ అదేవిధంగా డైరెక్ట్ బిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో అప్లికేషన్ బిట్స్ అనేవి చాలా తక్కువ. కానీ యానిమల్ డయాగ్నోస్టిక్స్ వెటర్నరీ డయాగ్నోస్టిక్స్ అండ్ వెటర్నరీకి సంబంధించినటువంటి ఫార్మసీ అండ్ వెటర్నరీకి సంబంధించిన ఫార్మసీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ చాప్టర్స్ కాస్త టఫ్గా ఉంటాయన్నమాట. అండ్ మీకు ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న చాప్టర్ ఏదంటే ఎనాటమీ ఒకటండి, అదేవిధంగా డైరీ మేనేజ్మెంట్ ఒకటి, అదేవిధంగా
హ్యాచరీస్ ఏవైతున్నాయో హ్యాచరీస్ ఇలాంటి టాపిక్ నుంచి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనండి, సో ఇలాంటి చాప్టర్స్ కూడా మీరు చదివితే ఈజీగా ఎక్కువ స్కోర్ అని చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు కొత్తగా అంటే మొన్న మొన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెషర్స్ కూడా ఏం చెప్తున్నానంటే, మనం ఏదైతే యూట్యూబ్లో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నామో ఈ వీడియోస్ని చూస్తే చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే కనుక మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, చాలా అంటే వేరు వేరు ప్లాట్ఫామ్స్ కూడా మీకు ఈ వెటర్నరీ యానిమల్ హస్బెండరీకి సంబంధించి రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ నేనేం చెప్తాను, రికార్డెడ్ వీడియోస్ అవన్నీ కూడా మనకు సంబంధం లేదు. నేనేం మాట్లాడుతున్నా అంటే యూట్యూబ్లో నేను రిలీజ్ చేసే ప్రతి వీడియో కూడా ఏదైతే ఉందో 100% కంటెంట్తో కూడినటువంటి వీడియో. కాబట్టి ఇవి కూడా ప్రీవియస్ బిట్స్ కాకుండా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తాను. అంటే బిట్స్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మనం ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఇప్పుడే ప్రారంభిస్తే నేనేం చేస్తానంటే రిలీజ్ చేసిన ప్రతి వీడియోస్లో కూడా స్ట్రాటజీస్ చెప్తా ఉంటాను. అంటే ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి. అయితే ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా నోట్స్ మేకింగ్ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా యానిమల్ హస్బెండ్ రెసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే ఈ ఆహాకు ప్రిపేర్ అవుతున్నారో దీనికి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా మనకి యానిమల్ హస్బెండరీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి న్యూమరికల్ వాల్యూస్ మీద పట్టు ఉండాలి. అదేవిధంగా మనకి ఈ యానిమల్ హస్బెండరీ ప్రిపేర్ అవుతున్న పదాలు అంటే ఆ టెర్మినాలజీ రావాలండి. టెర్మినాలజీ తెలిస్తే కనుక మనకి ఆ పదాలు లేదా జాతి ఆవులు, ఏ జాతి ఆవులు, ఏ జాతి గేదెలు, కుక్కలు, కుక్కల పెంపకం, జంతువులు నిర్వహణ, మరి జూ నిర్వహణ, ఓకేనండి, జూలో జంతువుల నిర్వహణ, పౌల్ట్రీ నిర్వహణ, ఇలాంటి అన్ని అంశాలు కూడా బాగా గ్రిప్లోకి రావాలన్నమాట. అందుకే మీకు బ్రీఫ్గా ఏంటంటే సిలబస్ మొత్తం కూడా వీడియోస్ రూపంలో అందిస్తాను. దాన్ని మీరు నోట్స్ రాసుకుంటే చాలు, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి యానిమల్ హస్బెండరీ పోస్టుల సంఖ్య అనేది ఒక విధంగా గతంతో పోలిస్తే తక్కువే. అంటే దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే 2000 లోపటే ఉన్నాయి. అవునా, 2000 లోపట ఉన్నప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడద్దు, ఎందుకంటే నీకు కావాల్సింది ఒకటే ఉద్యోగం అమ్మా. ఓకేనా, ఆ ఒక్క ఉద్యోగం కావాలంటే గతంతో పోలిస్తే కనుక ఒక 25% పేపర్ అనేది కష్టంగా ఉంటుంది. 25% కాంపిటీషన్ కూడా కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కాంపిటీషన్ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పార్ట్ ఏ అందరూ చదువుతారు. ఎందుకంటే కాంపిటేటివ్ కోసం మీరు చదివేటప్పుడు చదవచ్చు, కానీ వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటో తెలుసా అండి? పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మ్యాథ్స్ చేయరు అన్నమాట. ఓకేనా, సో మ్యాథ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో పేపర్ 1 అండ్ మంచి స్కోరింగ్ కూడా పేపర్ 2 అంటే పేపర్ బి ఏదైతుందో, పార్ట్ బి ఏదైతుందో ఈ పార్ట్ బి మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎప్పుడంటే వెటర్నరీకి సంబంధించినట్టు పూర్తిగా మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి. నేనేం చెప్తా అంటే రెగ్యులర్గా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి. అదేవిధంగా వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టండి. నేనేం చెప్తాను, ఖచ్చితంగా మీరు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ సక్సెస్ అవ్వడానికి పూర్తిగా మీతో పాటు నేను జర్నీ చేస్తాను. కాబట్టి అందరూ కూడా గమనించండి, ఈ నోటిఫికేషన్లో మీరందరూ కూడా ఈ వీడియోస్ అన్నీ చూస్తూ పార్ట్ ఏ చదువుకుంటూ పార్ట్ బీకి నేను ఏం చెప్తున్నాను, ఖచ్చితంగా మన వీడియోస్ జాగ్రత్తగా చూడండి, సక్సెస్ అయిపోతారు. ఓకేనండి, అప్ టు ఎగ్జామ్ అయ్యేదాకా, ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు దాకా కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి స్టేట్ యూనిట్ మై ఛానల్ చూస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ వీడియోస్ చూడండి, నోట్స్ రాసుకోండి. మీకు నోట్స్ కూడా ఎలా రాయాలి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి అండ్ మనకి 20 యూనిట్లు ఉన్నాయి. అసలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సిలబస్ కూడా తెలియాలి కదా, సిలబస్ తెలియాలి. కాబట్టి ఆ సిలబస్కి సంబంధించి కూడా మీకు ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏంటని చెప్పి దాని సంబంధించి వీడియో యొక్క ఆల్రెడీ చేసిన వీడియో అయితే దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్ నాన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సిద్ధంగా ఉండండి, నోటిఫికేషన్ దగ్గరలో ఉంది, యుద్ధానికి మీరు సిద్ధం కండి. ఖచ్చితంగా అందులో మనం అందరం కూడా విజయం అనేది చేకూరాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం కూడా. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.